హలో క్రికెట్ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. న్యూఢిల్లీ టీమిండియా స్టార్ క్రికెటర్లు కేఎల్ రాహుల్ ఇంకా హార్దిక్ పాండ్యాలకు భారీ ఊరట లభించింది. కాఫీ విత్ కరణ్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ ఇద్దరిని జోధాపూర్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వీరితో పాటుగా షో హోస్ట్ ఇంకా ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ కేసు నుంచి విముక్తి లభించింది. 2018లో కాఫీ విత్ కరణ్ షోలో సీజన్ 6 సందర్భంగా షో హోస్ట్ అయిన కరణ్ జోహార్ అడిగిన అభ్యంతరకర ప్రశ్నలకు అవేంటంటే సెక్స్ లైఫ్, దాని గురించి రాహుల్ ఇంకా పాండ్యాలు జుగుప్సాకరమైన సమాధానాలను ఇచ్చారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై దుమారం కూడా రేగింది. సర్వత్రా విమర్శలు చెలరేగడంతో బీసీసీఐ వారిపై చర్యలు కూడా తీసుకుంది. ఈ ఇద్దరు క్రికెటర్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పినా విమర్శల పర్వం ఆగలేదు. ఈ విషయమై డాక్టర్ మేఘ్వాల్ రాహుల్ ఇంకా హార్దిక్తో సహా కరణ్ జోహార్లపై జోధాపూర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాదాపు 3 ఏళ్ల పాటు సాగిన ఈ కేసులో తాజాగా తీర్పు వెలువడింది. ఈ ముగ్గురు ఉద్దేశపూర్వకంగా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని కోర్టు ఈ కేసుని కొట్టేసింది. కాగా ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఇంకా హార్దిక్ పాండ్యాలు టీమిండియాలో కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. పాండ్యా ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాలో భాగంగా ఉంటే, ఇటీవలే గాయం నుంచి కోలుకున్న రాహుల్ ఆసియా కప్కు సిద్ధంగా ఉన్నాడు. అసలు వీరు ఏమన్నారంటే, కాఫీ విత్ కరణ్ షోలో హార్దిక్ పాండ్యా లవ్ స్టోరీ గురించి కరణ్ జోహర్ అడగ్గా తాను ఎంతమందితో శృంగారంలో పాల్గొన్నది, ఇంకా పార్టీలలో అమ్మాయిలను తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు. అలాగే రాహుల్ కూడా తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి "పర్వాలేదు, రక్షణ కవచం వాడుతున్నావు" అంటూ ప్రశంసించాడని వివాదాస్పద రీతిలో చెప్పుకొచ్చాడు. మహిళలను కించపరిచే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యల పట్ల అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. కుర్రాళ్లకు ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.